యెహోవా, నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. 1986 సంవత్సరంలో నికరాగువా సైనికులు శత్రువులకు ఆయుధాలను చేరవేసే తమ దేశపు విమానాన్ని కూల్చివేశారు. ఆ విమానం పేలిపోవటానికి కొన్ని సెకండ్ల ముందు ఆ విమానంలో నుండి ఆ ఆయుధాలను తీసుకువెళ్తున్నటువంటి వ్యక్తి పారాచూట్లో నేల మీదకి సురక్షితంగా దిగాడు. భూమి మీద తన కాలు మోపాడో లేదో ఆ వ్యక్తిని నికరాగువా సైనికులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అతడు శత్రువులకు ఆయుధాలు చేరవేస్తుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టబడ్డాడు గనుక అతడు తన తరపున వాదించుకోవటానికి ఏమీ లేక అతడు ఏ వకీలును పెట్టుకోలేదు. దేశద్రోహం అనే నేరం కింద లేక శత్రువులకు తుపాకీలు చేరవేస్తున్నాడనే అభియోగం మోపి అతనిని న్యాయస్థానంలో విచారించారు. విచారణ పూర్తయిన తర్వాత ఆ వ్యక్తికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఆ తరువాత అతడు న్యాయస్థానాన్ని క్షమాపణ భిక్ష పెట్టమని అడిగాడు. తమ ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా దౌత్యపరంగా తమ యొక్క విలువ తగ్గిపోకుండా ప్రభుత్వం దయాదాక్షిణ్యాలతో ఆ వ్యక్తి యొక్క మరణశిక్షను రద్దు చేసి అతన్ని విడుదల చేశారు. దావీదు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. వ్యభిచరించి ఆ తరువాత కుట్ర పన్ని ఉరియాను చంపించుట ద్వారా అతడు చేసిన నేరం బహుఘోరమైనది. ఆ ఘోరమైన పాపాన్ని తలుచుకుంటూ ప్రభు ఎదుట ఆ పాపాన్ని పెట్టి, ప్రభువా, నా పాపము ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమించుము అంటూ ప్రాధేయపడుతున్నాడు. దేవుడు అతని ప్రార్థన అంగీకరించి అతనిని క్షమించాడు. దావీదు వలనే మనం కూడా మన పాపమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని ఎదుట వాదించటానికి ఏమాత్రం అవకాశం ఉండదు. ఆ నికరాగువా నేరస్తుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినట్లు మనం కూడా మన పాపము దేవుని కళ్ళెదుటే చేసి ఉంటాం. ఆ పాపాలు దావీదు చేసినటువంటి ఘోరమైనవి కాకపోవచ్చు, కానీ వాక్యపు వెలుగులో మన మాటలు, మన చూపులు, మన క్రియలు అన్నీ కూడా పాపాలుగానే పరిగణించబడుతూ ఉంటాయి. గనక ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. కేవలము దేవుని యొక్క దయ కొరకు ప్రార్థించటం తప్ప. అందుకే యోబు భక్తుడు కూడా యోబు గ్రంథం 9:14 వచనంలో ఇలా అంటాడు, కావున ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు నేనెంతటి వాడను, ఆయనతో వాదించుచు సరి అయిన మాటలు పలుకుటకు నేనేపాటి వాడను. నిజమే కదా, మోషే చెప్పినట్లు మన రహస్య పాపాలు దేవుని కళ్ళెదుట ఉన్నాయి. గనుక దయ కొరకు వేడుకోవటం తప్ప మనం ఇంకేం చెప్పగలం ఆయనతో. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీవు మా దోషములను కనిపెట్టి చూసిన ఎడల మేమెవరము నిలబడలేం తండ్రి. కేవలము నీ కృప, నీ కనికరము వల్లనే మేము నిలబడగలం. కనుక నీ దయతో మా అపరాధములను క్షమించి మమ్మల్ని నీతిమంతునిగా చేసి నూతన జీవము ప్రసాదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.